విద్వేష ప్రసంగాలంటూ ఒక పిటిషన్ వేయగానే మీరు పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా వింటున్నారు రెండో సైడ్ వాళ్ళని పిలవకుండా ఎట్లా వింటారంటూ ప్రభుత్వం సీరియస్గా ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ చేసిన వాదనలతో నిన్న చాలా వాడి వేడిగా సుప్రీంకోర్టులో చర్చ జరిగింది విద్వేష ప్రసంగాలపై పిటిషన్ దాఖలు చేసిన షహీన్ అబ్దుల్లా ఎంపిక చేసిన కొన్ని ఉపన్యాసాలు మాత్రమే ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు కేరళలోని ఒక ఘటన తమిళనాడు డిఎంకే నాయకుడు చేసిన ప్రకటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటిని పిటిషనర్ ఎందుకు జర్ చేయలేదని నిలదీశారు ఆ రెండు రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఈ సందర్భంలో ధర్మాసనం మిగతా మధ్య వాడి వేడి సంభాషణ జరిగింది చర్యకు ప్రచర్య ఉంటుందని ధర్మాసనం పేర్కొంది విద్వేష ప్రసంగాలు విషవాలయాలు వంటివని తెలిపింది ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించాల్సింది ఉంటుందని చెప్తూ విద్వేష ప్రసంగాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం వల్ల కోర్టు దిక్కన కేసును విచారణ ఎదురు చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది తుషార్ మేహతో స్పందిస్తూ పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేయాలని కోరారు కొన్ని ప్రసంగాల వీడియో క్లిప్పును ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే ధర్మాసనం తిరస్కరించింది విచారణ ఒక డ్రామాగా మార్చొద్దు వీడియో క్లిప్పును చూడడానికి ఒక పద్ధతి ఉంటుంది అది అందరికీ సమానంగా వర్తిస్తుంది కావాలంటే ఆ వీడియోలు మీ పత్రాలతో జడ్జ్ చేసి సమర్పించవచ్చని బదులిచ్చింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా మహారాష్ట్ర ప్రభుత్వ స్పందన తెలియజేయాలని ఆదేశించింది విద్వేష ప్రసంగాలపై కోర్టు దగ్గర చర్యలు కోర్టు దాఖలైన పిటిషన్ మీద మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారంటూ వన్ సైడెడ్గా వింటాం అన్నటువంటి పాయింట్ ఇక్కడ చర్చకొస్తోంది